కీర్తన గ్రంథము 55 అధ్యాయం అందరు తీయండి అమ్మా. అక్కడికి ఈయన మనసు ఎలాగైపోతుంది అంటే వీళ్ళ బాధ తట్టుకోలేక లోపల ఆర్గన్స్ లోపల ఉన్న పార్ట్స్ మొత్తం ఎలా కుంగిపోతున్నాయో ఒకసారి ఈ మాట మూడు నుంచి ఐదు వరకు చదువున్నాను. వారు నా మీద దోషము మోపుతున్నారు. నంబర్ వన్. నెక్స్ట్ ఆగ్రహము గల వారై నన్ను హింసిస్తున్నారు. భయము మరణ భయము నాలో పుట్టుతున్నది అంటున్నారు. దిగులును వణుకును నాకు కలుగుతున్నారు. భయము కంటే మహాభయము నన్ను ముంచి వేసింది. దీనివల్ల లోపల ఉన్న పార్ట్స్ మొత్తం గజగజ వణిగిపోతున్నాయండి. నా గుండె నాలో వేదన పడుతుందంట. గుండె పట్టని కొట్టుకుంటుందండి. రాత్రులు మధ్యరాత్రులు లేచి కూర్చుంటాం, ఏంది రా ఇట్ట కొట్టుకుంటుందని. మన ఆలోచన ఎక్కడ ఉంటుంది ఆలోచన? ఇదిగో పలాని వారు ఇలా మనల్ని నిందించారు, పలాని వారు ఇలా. ఆఖరి కొట్టుకొని సల్లంగా డౌన్ అయిపోతుంది. నా ప్రాణమా ప్రాణాన్ని దావీదు గారైన ఆత్మ ప్రాణాన్ని అడుగుతున్నావు. నువ్వు ఎలా కృంగి ఉన్నావు ఎలా? ప్రాణం అంటే ఏంటి మనకు తెలుసు, రక్తము కృంగిపోవటం జరిగిపోతుంది. లో పర్సంటేజ్ బీపీ లో. మనకి ఎంత ఉండాలి బీపీ? 120/80 ఉండాలి. ఎంత అవుతుంది ఆఖరికి? ఏంటి 60, 70, 50 ఇట్లా డౌన్ అవుతుంది. నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు? దేన్ని బట్టి కృంగి ఉన్నావు? 7500 లీటర్లు ఒక రోజుకి మన గుండెలో రక్తం అనేది పంపింగ్ జరుగుతుంది. ఈ పంపింగ్ జరిగే రక్తము కృంగిపోతుంది అంటే ఈ మాటలు స్లో అయిపోతుంది. స్లోగా అయిపోయి ఆఖరికి ఏమైపోద్ది? రక్తం ప్రసన్న ఆగిపోతే ఏమైపోద్దండి? చచ్చిపోతాం.